హలో, సార్ నమస్తే అండి. ఈఓపిఆర్డి ప్రసాద్ గారు అండి. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు నా పేరు రైట్ టు రెవరెండ్ బిషప్ డాక్టర్ జాష్వా డానియల్ చేగుడి అండి. హలో సార్, నమస్కారం. చెప్పండి సార్. ఆంధ్ర తెలంగాణ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అండి. ఓకే ఓకే. ఇప్పుడు మన అందకూరు గ్రామంలో సిఎస్ఐ చర్చి అండి. అవును సార్, అవును. 1939 నుండి ఆన్లైన్ లో ఉంది చర్చి అని. అవును అవును. ప్రజెంట్ స్టిల్ కూడా మీరు పర్మిషన్ ఇవ్వట్లేదని ఎవరో ఇద్దరు ముగ్గురు మతోన్మాదులు పని పాట లేని వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే మా మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు చర్చిని ఎలాంటి వితౌట్ హ్యావింగ్ ఎనీ నోటీస్ ఇష్యూ చేయకుండా ఇల్లీగల్ గా ఆపారని మా దృష్టికి వచ్చిందండి. నేను ఇల్లీగల్ గా ఆపారని ఎవరు చెప్పారు మీకు? నోటీస్ ఇవ్వకపోతే మీరు నోటీస్ ఇవ్వకుండా ఆపమంటే ఇల్లీగలే కదా. లేదుగా, నోటీస్ కాదు ఆపడం కాదు కదా, దానికి పర్మిషన్ తీసుకోలేదు మీ వాళ్ళు. పర్మిషన్ చర్చి ఉందండి, ఒక మాట అండి. చర్చి ఆన్లైన్ లో చర్చి ఉంటే పర్మిషన్ ఏంది ఇంకా? ఇప్పుడు స్టిల్ ఆన్లైన్ లో చర్చి అని ఉంది. ఆన్లైన్ లో చర్చి లేదు సార్, అది ఆల్రెడీ వెరిఫై చేసి చెప్పిందే నేను. ఐడియా ఇప్పుడు మీరు ఆ మండలంలో ఎన్ని హిందూ టెంపుల్స్ కి మసీదులకి పర్మిషన్ ఉంది? ఇప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ తెలియజేసి వాళ్ళని ఆపేయండి. నేను చెప్పేది పూర్తిగా వింటారా మీరు? మేము వింటాం, మా మనోభావాలు వస్తాయి. నేను ఏం మాట్లాడుతున్నాను వినండి. వాళ్ళకి మీ వాళ్ళకి ఐడియా ఇచ్చిందే నేను. పర్మిషన్ మాకు మీరు మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఇవ్వట్లేదు మీరు? ఎందుకు ఆన్లైన్ పర్మిషన్ కోసం ఎప్పుడు అడిగారు? అప్లికేషన్ పెట్టుకున్నారు, అడగండి మీరు వాళ్ళని. మీకు పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది. అదే కనుక్కోండి ఒకసారి, ఎప్పుడు పెట్టారో అడగండి. మీకు చెప్పిన వాళ్ళకి అంటే క్రైస్తవులు అంటే మీకు లెక్కలేదా? మీరు నేను చెప్పేది వినండి సార్ ఫస్ట్. నేను చెప్పేది వినండి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మా సొంత స్థలంలో, మా సొంత నివాసాల్లో మేము నమ్మిన దేవుణ్ణి ఆరాధించుకునేటప్పుడు గవర్నమెంట్ అధికారులు ఎవరు ఇంటర్ఫీర్ కాకూడదని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది, హైకోర్టు గైడ్ లైన్స్ ఉంది. మీరు ఇప్పుడు దాన్ని వాట్సాప్ పంపుతా, ఖచ్చితంగా పని స్టార్ట్ చేస్తాం. మీరు నోటీస్ ఇవ్వకుండా ఎలా ఆపుతారో మేము చూస్తాం. మాకు అక్కడే ఎన్ని హిందూ టెంపుల్స్ కి పర్మిషన్ ఉండి మాకు కూడా తెలియజేయాలి. ఇప్పుడు మా వాళ్ళు వస్తారు, ఇన్ఫర్మేషన్. నేను చెప్పేది మీరు క్యాచ్ చేస్తలేరు అసలు. నేను క్యాచ్ చేసానంటే ఒక గుండె మా మనోభావం హత్య అయింది ఇక్కడ. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవట్లా. చెప్పండి. ముత్యమ్మకు మన ముత్యము మధుకర్ అని ఇద్దరు ఉంటారు అక్కడ. ముత్యం, మధుకర్, ప్రభాకర్ అని ముగ్గురు. వాళ్ళకి కట్టుకోమని చెప్పిందే నేను. వాళ్ళకి ఏం చేయాలో ఐడియా ఇచ్చిందే నేను. వాళ్ళు కలెక్టర్ గ్రీవియన్స్ అప్లికేషన్ పెట్టుకుందే నేను చెప్తేనే పోయిన వాళ్ళు. అయితే ఇక్కడ ఏమైందంటే హిందూ వాహిని ఆ విలేజ్ లో పాలిటిక్స్ ఉన్నాయి సార్ బాగా. మీ వాళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే వీళ్ళు ఫ్యామిలీస్ తక్కువ ఉన్నాయి కదా, 10 ఫ్యామిలీస్ ఉన్నారు వీళ్ళు, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. పాలిటిక్స్ తో ఏమైతుందంటే ఈ పర్మిషన్ లేకపోతే వాళ్ళు కంప్లైంట్లు పెడుతున్నారు. అందుకని నేను ఏం చేసినానంటే ఫస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకోండి, పెట్టుకుంటే 15 రోజుల తర్వాత మేము ఇవ్వకపోతే మీకు ఆటోమేటిక్ గా డీమోట్ టు హావ్ గివెన్ మీకు ఇచ్చినట్టు లెక్క. 15 రోజుల తర్వాత నుండి మీరు మళ్ళీ వర్క్ చాలు చేసుకోండి అని చెప్పుకుంటారు. నేనే చెప్పిన వాళ్ళకు ఏం ప్రాబ్లం లేదు, నేను హెల్ప్ చేస్తాలే సార్, ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ చెప్పిన వాళ్ళకు కూడా వాళ్ళు ప్రభాకర్, ముత్యం, ఇంకొకళ్ళు ఎవరు మధుకర్ అని ఉన్నారు. మన శనివారం నా అక్కడికి వస్తే నేను ఆ రోజు బాగా బిజీగా ఉన్నా, సోమవారం మాట్లాడదామని చెప్పండి. ఓకేనండి, ప్రాబ్లం లేదు. మాకేంటంటే ఖచ్చితంగా మీరు మాకు ఒక 2 రోజులు మాకు న్యాయం జరగకపోతే ఎంటైర్ తెలుగు 2 రాష్ట్రాల క్రైస్తవులు అందుకూరు గ్రామంలో ఉండి ఆమరణ నిరహార దీక్ష చేస్తాం. అక్కడ హిందూ టెంపుల్స్ కూడా మాకు ఎన్నిట్ల పర్మిషన్ ఉందో కూడా మాకు తెలియజేయాలి. కరెక్ట్, మీ ఆర్గ్యుమెంట్ 100% రైట్ సార్. చెప్పే దాంట్లో తప్పే ఉంది దాంట్లో. అక్కడ లేకపోతే వాటిని ఆపేసేయాల్సిందే, మేము ఆపుతాం. వాటిని ఆపనంత సేపు కూడా మేము ఇక్కడ పని ఆపము. మీరు ఎవరు వస్తారో ఇల్లీగల్ గా మా స్థలంలోకి మీరు ఎలా వస్తారు నోటీస్ ఇవ్వకుండా? అవును సార్, అవును. మా చర్చి స్థలంలో ఒక్క నిమిషం అండి, ప్రసాద్ గారు మా బాధ అర్థం చేసుకోండి. ఇక్కడ నా మనోభావం గాయమైంది, ఆవేదనతో మీతో మాట్లాడుతున్నా, బాధతో మాట్లాడుతున్నా. మా సొంత స్థలంలోకి, పైగా రిలీజియన్ స్థలంలోకి మీరు నోటీస్ ఇవ్వకుండా గవర్నమెంట్ అధికారులు ఎలా ఎంటర్ అవుతారు చెప్పండి? ఏ చట్ట ప్రకారం, ఏ రూల్ ప్రకారం ఎంటర్ అవుతారు చెప్పండి? మేము అవటం కాదు సార్, మేము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసాం. ఎందుకంటే ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తే ఆడ చర్చి ఉన్నది, ఆల్రెడీ మన యొక్క రివిజన్ రిజిస్టర్ 2000 కూడా చర్చికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, అంతా కరెక్టే అని ప్రూవ్ అయిన తర్వాతనే ఏం తప్పు లేదు వీళ్ళు చేసేది, అందుకే వీళ్ళని అనుమతి తీసుకోమని చెప్పినాం.
ఓకే సార్, అనుమతి చేసుకోవాలంటే ఇప్పుడు మేమనేది ఏంటంటే గ్రామం మొత్తం వ్యతిరేకమైనా ఒక నలుగురు ఐదుగురు ఫ్యామిలీ ఉండి ఒక్క ఫ్యామిలీ ఉండ కానీ రాజ్యాంగం ఆర్టికల్ 25, 26, 27, 28 ప్రకారం, ఆర్టికల్ 13, 16, 19 ప్రకారం నేను నా ఒక్కళ్ళు ఉండని ఇద్దరు ఉండని, నేను ఏ దేవుడిని నమ్మాను అక్కడ నా దేవుడు గుడి కట్టుకుంటాను లేదా బడి కట్టుకుంటాను లేదా ఇంకోటి కట్టుకుంటా, అక్కడ గవర్నమెంట్ అధికారులు ఏ నోటీస్ ఇవ్వకుండా ఏ యొక్క ఇన్ఫర్మేషన్ అడగకుండా డైరెక్ట్ గా వచ్చి ఆపమంటాం, అది చట్టాల వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం, శిక్షార్హం కూడా అవుతుంది చట్ట ప్రకారం ఇది. కాబట్టి మీరు మా ఓళ్ళకి ఆన్లైన్ లో అది చేయండి, ప్రాసెస్ చేస్తారు ఖచ్చితంగా, ఇప్పుడు పని స్టార్ట్ చేస్తారు, మీరు పని అవ్వడానికి ఉంటే మీకు నోటీస్ ఇవ్వండి, మీకు కారణాలు చెబుతా, లేదా మీకు లాయర్ నోటీస్ ఇస్తాం, ఖచ్చితంగా హైకోర్టు నుంచి లాయర్ నోటీస్ ఇస్తాం, మీరు ఎందుకు ఆపారు, ఆల్రెడీ మీకు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఇప్పుడు వాట్సాప్ పెడతా, హైకోర్టు గైడ్ లైన్స్ మీకు వాట్సాప్ పెడతా, పెట్టండి సార్ కొద్దిగా పెడితే వాళ్ళు ఇప్పుడు హిందూ వాహిని వాళ్ళకి కూడా మేము చెప్పడానికి ఉంటుంది మాకు ఆర్గ్యుమెంట్ కొంచెం పెట్టండి, నో ప్రాబ్లం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మన వైపు నుండి మీ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాదు సార్, ఫస్ట్ నుంచి వాళ్ళకి ఎప్పటి నుంచో చెబుతున్నా నేను కట్టుకోమని చెప్పి. ఓకే, అంటే నిధులు లేవని చెప్పి అది కట్టుకోలేరు వాళ్ళు, ఇప్పుడు నిధులు వచ్చి నీ కట్టుకున్నారంటే ఈ లోపు కొంతమంది విలేజ్ వాళ్ళకంటే బయట నుంచి వచ్చే వాళ్ళు కొందరు ఉన్నట్టున్నారు, ఎవరో విలేజ్ లో ఒకడో ఒకడో ఇద్దరు ఉండి వేరే వాళ్ళని తీసుకొని వస్తున్నట్టున్నారు అడిగి. అదే రండి, కేసీఆర్ గారు అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు, వారి పరిపాలన ఎదుర్కోలేక ఇలాంటి మత సామరస్యం దెబ్బతినే ఈ మతోన్మాద సంస్థలు, ఈ బీజేపీ మతోన్మాద సంస్థలు కలిసి చేస్తున్న కుట్ర ఇది. వారి వారి ప్రభుత్వానికి మంచి పేరు ఉంది, దాన్ని పోగొట్టే పనిలో ఇలాంటి వారి వల్ల మళ్ళీ ఇది ప్రభుత్వానికి ఎఫెక్ట్ అయ్యేది, ఇలాంటి మంచి వ్యక్తులు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అట్లేం లేదు కానీ చేసుకోమని చెప్పండి, మేము వచ్చింది ఆపడానికి కూడా కాదు, అది వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు మనోళ్ళు కలెక్టర్కు, మనం కలెక్టర్ రిప్లై చేయాలి కదా, ఎంత కరెక్టే వాళ్ళు చెప్పింది వాస్తవమే ఆ రికార్డ్స్ లో ఉన్నది అని రిప్లై చేయడానికి వచ్చాం మేము, వాళ్ళు మీ వాళ్ళకి చెప్పాం కదా అది విషయం కూడా. సరే సార్, అంటే వాళ్ళు ఇప్పుడు చెప్పలేక దాదాపు ఎన్నో సంవత్సరం ఇలా జరుగుతుందండి, మా మధ్యలో కలెక్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యి కట్టుకోమని చెప్పాడు, మీరు ఎందుకు ఆపుతారు, ఆన్లైన్ లో చర్చ అని ఉంది కదండి, ఆ కలెక్టర్ గారు ఎంపీడీఓ గారు ఫోన్ చేశారు, ఎంపీడీఓ గారికి సంబంధం ఏందండి అసలుకి? ఏ ఆయన కూడా ఆత్మలేదు సార్, ఆయన కట్టుకోమన్నది ఆయన నేను ఇద్దరని చెప్పినాము, అయితే మేము ఎందుకు అంటే మీరు అప్లై చేసుకొని 15 రోజుల తర్వాత మేము ఇవ్వకపోతే మీకు ఇచ్చినట్టే లెక్క, మీకు కూడా ఆధారం ఉంటుంది, అరే మేము చేసుకున్నామండి వాళ్ళు ఇవ్వలేదు 15 డేస్ అయిపోయింది, అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మాకు పర్మిషన్ ఇచ్చినట్టే లెక్క అని చెప్పుకోవడానికి ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుందని ఒక్క 15 డేస్ ఆగి చేసుకోండి అని చెప్పినాం అంతే, వద్దని లేదు మనం. సరే సార్, గ్రౌండ్ దొరకదు ఇప్పుడు అవతల వాళ్ళకి ఏంటంటే గ్రౌండ్ దొరకదు ఇక. ఇప్పుడు ఓకేనండి, ఇప్పుడు 15 రోజుల లాగా ఓకే అన్నారు, ఇప్పుడు 15 రోజుల తర్వాత మీరు ఎందుకు ఇవ్వరు? మేము పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు ఆటోమేటిక్ గా పర్మిషన్ ఇచ్చేసినట్టే 15 రోజులు దాటింది అనుకోండి, ఏదైనా ఎనీ బిల్డింగ్ కి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఇవ్వకపోతే ఇచ్చేసినట్టే 15 రోజులు దాటితే. సరేనండి, థ్యాంక్ యూ అండి, ఆ ప్రొవిజన్ ఉంది. నాకేం అభ్యంతరం ఉండదు సార్, మాకు ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు, మత సామరస్యం కాపాడండి సార్, మాకు అదే, మేమందరినీ హిందువులు ముస్లిం క్రైస్తలు అన్నదమ్ముల్లాగా ఉన్నారు రెండు రాష్ట్రాల్లో, ఇలాంటి ఐక్యతను చెడగొట్టే మతోన్మాదుల్ని వాళ్ళని తోక ముడిచేలాగా గౌరవ అధికారులు ప్రవర్తిస్తే మాకు అదే చాలు. షూర్ సార్, షూర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మంచి సార్, నైస్ టాకింగ్ టు యు. ఓకే, సేమ్ టు యు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. విన్నారా కదా ప్రియమైన సహోదరి నా సహోదరులారా, మరి ప్రతి క్రైస్తవుడు, ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, మనము మన స్థలములో చర్చి కట్టేటప్పుడు అది టెంపరరీ కన్స్ట్రక్షనా పర్మనెంట్ కన్స్ట్రక్షనా అనే విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోండి. పర్మనెంట్ కన్స్ట్రక్షన్ అయితే ఒక ఇంజనీర్ వద్దకు వెళ్ళి ప్లాన్ తీసుకొని, అలాగే మొదట ఆ మందిరం కట్టాలి అంటే మినిస్ట్రీ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, ఆ మినిస్ట్రీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏ స్థలమైతే చర్చి నిర్మాణం కొరకు మీరు కొంటారో ఆ చర్చి నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించేటప్పుడు ఆ రిజిస్ట్రేషన్లో మినిస్ట్రీ ఫలానా మినిస్ట్రీ తరపున ఫలానా పాస్ట్రో అని రిజిస్ట్రేషన్ చేయించి, తర్వాత ఇంజనీర్ వద్ద మందిరానికి సంబంధించిన ఆ ప్లాను బ్లూ ప్రింట్లోకి తీసుకొని పంచాయతీ అయితే పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ,
లేదా ఆ నగర కార్పొరేషన్ అయితే అక్కడ అప్రూవల్ ఆన్లైన్ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా 15 రోజుల్లోపు వారు గవర్నమెంట్ వారు ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలి. 15 రోజుల్లోపు ఇవ్వకపోతే 16వ రోజు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, దానిని ఆపటానికి వీలు లేదు. ఎందుకంటే నీవు ఆల్రెడీ మందిర నిర్మాణానికి ప్లాన్ అప్రూవల్కు నువ్వు అప్లై చేసుకున్నావు, తగిన రుసుము కూడా చెల్లించావు, కాబట్టి 15 రోజుల్లోపు ఇవ్వటం వారి బాధ్యత. ఇవ్వకపోతే వారి యొక్క బాధ్యత రహితం అవుతుంది. ఇవ్వలేదు కాబట్టి 16వ రోజు నుండి మనం మందిరము కట్టుకోకూడదని అంటాను కూడా వారికి అధికారం లేదు. ఒక విధంగా చూస్తే ఇండైరెక్ట్గా మందిరాన్ని కట్టుకోమని మనకు అనుమతి వచ్చినట్లే. ఇకపోతే టెంపరీ మందిర నిర్మాణం, రేకుల షెడ్డు, వీటికైతే పర్మిషన్ తీసుకోవాలి, ప్లాన్ అప్రూవల్ ఉండాలి అనేది గవర్నమెంట్ ఏ జీవో ద్వారా కానీ తెలియజేయలేదు. కాబట్టి ఈ యొక్క మన సొంత స్థలాల్లో మనం మన సొంత స్థలం రిజిస్ట్రేషన్ అయి ఉంటే ఆ స్థలంలో మనం నమ్మిన దేవుణ్ణి, ఆ స్థలంలో మనకు ఒక షెడ్ ఉన్నా లేదా ఇల్లున్నా ఆ షెడ్డులో ఆ ఇంట్లో మనం నమ్మిన దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు. ఇందులో గవర్నమెంట్ అధికారులు ఇంటర్ఫీర్ కాకూడదని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం హైకోర్టు ఉత్తర్వులు జడ్జిమెంటు ఉంది. ఆ కాపీ నా వద్ద ఉంది, ఎవరికైనా కావాలంటే ఈ యొక్క ఛానల్ కింద నా నెంబర్ ఉంటుంది, సంప్రదించండి. కాబట్టి ఎవరైనా మతోన్మాదులు వచ్చి మీకు పర్మిషన్ ఉందా, పర్మిషన్ తీసుకున్నారా అని మిమ్మల్ని అడగటానికి హక్కు లేదు. దాని ఆధారం చేసుకొని అధికారులు మనల్ని వచ్చి ఆపడానికి అధికారం లేదు. ఒకవేళ అధికారులు మన స్థలంలోకి రావాలంటే మనకు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా ఏ గవర్నమెంట్ అధికారి వచ్చినా మీరు నిలదీసి అడగండి, భయపడవద్దు, ఇది దేవుని పని, దేవుని కొరకు రోషంగా ధైర్యంగా నిలబడాలి. ధైర్యం లేకపోతే మతోన్మాదుల ఉచ్చులో అధికారులు పడతారు, మీరు పడతారు. మీరు ధైర్యంగా ఉంటే మీరు ద్వారా అధికారులు ధైర్యపడతారు, మతోన్మాదులను తరిమి వేయచ్చు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండా, ఆంధ్ర రాష్ట్రంలో ఉండా, దైవజనులు, విశ్వాసులు, క్రైస్తవ సంఘ నాయకులందరూ కూడా ఈ యొక్క ఆడియో కాల్ని విన్నారు కదా, దీని ప్రకారం ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలని నేను కోరుతున్నాను. అక్కడ మందిర నిర్మాణం జరుగుతుంది, ఖచ్చితంగా ఆ మందిరం ఘనంగా ప్రతిష్ఠింపబడుతుందని నేను తెలియజేస్తూ, మతోన్మాదులు గనక ఇంతే కొనసాగితే మీరు కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరే గ్రామంలో ఉంటారో, మీరు ఏ మండలంలో ఉంటారో, ఆ గ్రామంలో, ఆ మండలంలో ఇక్కడ ఎన్ని హైందవ టెంపుల్స్ ఉన్నాయి, వాటికి ఎన్ని పర్మిషన్లు ఉన్నాయి అని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టండి. ఖచ్చితంగా 90% పర్మిషన్ లేకుండా అవి కట్టబడి ఉంటాయి. అప్పుడు వాటిని ఆపమనాలి, మనం ఆపితే వాటిని ఆపమని చెబితే అప్పుడు సరిపోతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని, విఘ్నులైన నిజమైన హైందవ సహోదరులు, మానవతావాదులు, మరి భారతదేశము, తెలుగు రెండు రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవించే అందరినీ కూడా గమనించండి. కొంతమంది మతతత్వ సంబంధించిన పార్టీలు, మతోన్మాద సంస్థలు మత కలహాలు రేపటానికి ఇలాంటి కుళ్ళు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కాబట్టి వీటిని ఖండించడానికి నిజమైన హైందవులు అందరూ కూడా వచ్చి సోషల్ మీడియా ద్వారా కానీ మరొక విధముగా ద్వారా వాడిని ఖండించాలని ప్రేమతో కోరుతూ, ఇట్లు మీ జాష్వా డియానెల్ చేగుడి.